కామం కోరిక నెరవేర్కపోతే క్రోధంగా కోపం మారుతుంది. కలియుగంలో కామం లేనివారు ఉండారు. అందుకే ఎవరు మూదువుగా కోమలంగా మాట్లాడరు. కామం లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు. ఆడదాని అందం యవ్వనం ఈ లోకంలోనే అతిపెద్ద ఆయుధం. కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఇంకొకటి లేదు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు, కానీ స్త్రీ మగాడి ప్రేమకు దాసి అవుతుంది. కామం ముందు వివేకం పనికిరాదు. స్త్రీ కామానికి ఏ పురుషుడు నిలవలేడు. కొందరు కామంతో చూస్తారు, కొందరే కామన్గా చూస్తారు. ఎదుటివారి అవసరాన్ని క్యాష్ చేసుకునేవారు కొందరైతే, ఆ అవసరంలో కామాన్ని వెతుక్కునేవారు మరికొందరు. కామోద్రేకాలన్నీ అదుపులోకి వచ్చిన తర్వాత కామమే ప్రేమగా రూపాంతరం చెందుతుంది. ఎవరైనా స్త్రీ తనమీద మోజు పడింది అనుకుంటే వాడు మహామూర్ఖుడై ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు. నేటి కలియుగం కామంతో కొట్టుకుచస్తూ కరెన్సీ నోట్ల కోసం కసాయిగా మారి భవబంధాలను మరచి ఈ రెండిటితో కాలాన్ని గడిపేస్తున్నారు. కామం అనేది ఒక బలమైన కోరిక, అది తరగది దానిమీద అసహ్యం వేస్తుంది. ఇక ప్రేమ అంటే ఈ అపరిమిత విషయంలో ఎలాంటి బంధాలు లేకుండా స్వచ్ఛమైన భావాలతో మరొకరిని మీలో భాగం చేసుకోవడమే ప్రేమ. శృంగారం లేకుంటే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఈ ప్రపంచంలో. ఆడది అతి ప్రేమ చూపిస్తే నమ్మకు తర్వాత వచ్చే అనర్థాలకు కారణం అనుభవిస్తాం. సెక్స్ని దోచుకోవద్దు, దాచుకోవాలి. నగ్న శరీరం కోరికను కాల్చేస్తుంది,